ఏదైతే ఫ్లోర్ లీడర్స్ ఉన్నారో అన్ని పార్టీలు కలిసి ఇన్ని రోజులు మద్దతు ఇచ్చిన దానికి ఇక మీదట కూడా ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న విషయాలన్నీ కూడా అమలు చేసే విధంగా మీ సపోర్ట్ కావాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు కూడా యథావిధంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. అవిశ్వాస తీర్మానానికి మళ్ళీ పట్టుబడతాం అని చెప్పి తెలియజేస్తుంది. ఆఫ్టర్ ఫినిష్ తెలుగు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఢిల్లీ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం మరి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి కానీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మరి యొక్క పోరాటానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించిన అనేక విషయాల మీద మరి ఏదైతే మరి ప్రతిపక్షాలు కానీ అన్ని పార్టీల వారు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా కలుసుకుని వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కాసేపట్లో పార్లమెంట్ రాబోతూ ఉన్నారు. ఆ రకంగానే మరి అక్కడ నాయకులందరినీ కూడా కలుసుకుని వారు ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైనటువంటి మరి అన్యాయం చేస్తూ ఉంది, ఏ రకంగా కూడా విభజించినటువంటి రాష్ట్రాన్ని ఎక్కడ కూడా వారు అమలు చేసే పరిస్థితి లేదనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా చెప్పి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే మరి మేము పార్లమెంట్ సభ్యులు యథావిధిగా ఈరోజు గాంధీ గారి యొక్క విగ్రహం దగ్గర మరి ఆ యొక్క నిరసన కార్యక్రమం చేసిన తర్వాత మేము హౌస్లోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి మరి గాంధీ గారి యొక్క విగ్రహం దగ్గర ఆయన నివాళులు అర్పించి ఆయన కూడా లోపలికి మరి పార్లమెంట్లోకి రావాలని చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కాసేపట్లో మరి పార్లమెంట్కి వచ్చి గాంధీ గారికి నివాళులు అర్పించి మరి సెంట్రల్ హాల్కి మరి అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి అలాగే ఇతర పక్షాలకు సంబంధించినటువంటి మన నాయకులందరినీ కూడా కలుసుకునే కార్యక్రమం ఈరోజు చేయబోతాం. So today, our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu has arrived in Delhi last night. He's going to be coming to the Parliament House today to meet all the floor leaders of all the parties other than the national parties. He's not going to be meeting anybody in the BJP or in the Congress party, but all other parties other than the national parties he will be meeting. He'll be discussing with them the way that Andhra Pradesh has been treated by the center, by both the national parties during the time of bifurcation and also post-2014 election, the non-compliance of all of the items in the AP Reorganization Act and the assurances made by then Prime Minister Manmohan Singh Ji, as well as issues of national importance, especially the issue of cooperative federalism and how the center is failing all the states. So this will be his agenda. There's no other further agenda, mainly to bring pressure on the national government as well as to create a movement among the states to make the national government accountable. Thank you. ఇప్పుడు మీరు అందరికీ నమస్కారం. గతంలో 4 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీ వచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారితో సహా కేంద్ర మంత్రులు కలిశారు. చలనం లేదు, సహనంతో 4 ఏళ్ళు ఎదురు చూసాం. సహనం నశించి ఈ రోజున మరి ఒక తెలుగువాడు ఆత్మగౌరవం దెబ్బతింటే ఎలా ఉంటుందో మరి ఆ పోరాటానికి నాందిగా ఈ రోజున కేంద్ర మంత్రులిద్దరు కూడా బయటకు రావడం, ఎన్డీఏ నుంచి బయటకు రావడం, 9 రోజుల నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం చర్చకు భయపడి పార్లమెంట్లో చర్చకు ముందు రావట్లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఈ రోజున ఢిల్లీ వచ్చి మళ్ళీ కేంద్రం మీద పోరాటం చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ దేశంలో ఫెడరలిజం యొక్క పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలతో ఎన్నుకబడినటువంటి ప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకబడినటువంటి ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రోజున కేంద్రం మీదకి ఒక రకంగా తన నిరసన తెలియజేయడానికి మరి తన నిరసన తెలియజేస్తుంటే మద్దతు పార్టీలకు ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చారు. ఈరోజు రేపు కూడా తప్పనిసరిగా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్ని బీజేపీ కాంగ్రెస్ తప్పనిచ్చి ఎందుకంటే నేషనల్ పార్టీస్ అని పేరు చెప్పుకుంటున్నారు కానీ
వాళ్ళకి జాతీయ దృక్పథం లోపించింది. ఎంతసేపు వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలను అణగదొక్కుతున్నారు. అది మంచి పత్త కాదు. నిజంగా జాతీయ పార్టీలు అయితే జాతి విశాల ప్రజల కోసం పనిచేయాలి, కానీ వారి స్వార్థ రాజకీయ ప్రజల కోసం పనిచేయడం కాదు. ఈ రోజున ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ, ఆ పార్టీ కాదు ఇంకో పార్టీ అని మా మీద బాగా కలహాలు పెట్టి రాష్ట్ర ప్రజలకు భంగం కలిగిస్తున్నారు. కాబట్టి దీని ఎట్టి పరిస్థితులు కూడా సహించే పరిస్థితి లేదు. ఆనాడు 4 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు, ఏమి వనరులు లేకుండా. మళ్ళీ అదే పద్ధతిలో ఈ రోజున మళ్ళీ మోసం చేయాల్సి చూస్తున్నారు. ఈ మోసం ఎట్టి పరిస్థితులు కూడా తెలుగు ప్రజలు సహించే పరిస్థితి లేరు. ఈ రోజున 5.5 కోట్ల ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింది కాబట్టి ఒక ఆత్మవిశ్వాసంతో దేశంలోనే సీనియర్ నాయకుడు 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీలో అన్ని పార్టీలు కలిసి వారి మద్దతు కూడగట్టి తప్పనిసరిగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మళ్ళీ అదే పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం. దానికి ఎట్టి పరిస్థితులు కూడా రాజీ పడం. తెలుగుదేశం పార్టీకి కానీ ఎంపీలకు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ తప్పనిచ్చి రాజకీయ ప్రయోజనాలు కాదు. దీంట్లో చాలామంది కొద్దిమంది మా రాష్ట్రం నుంచి మాట్లాడుతున్న నాయకులు చాలామంది అమరావతిలో కూర్చుని హైదరాబాద్లో కూర్చుని అక్కడ కాదు, మీరు రండి ఢిల్లీ రండి, ఢిల్లీలో అందరం కలిసి పోరాటం చేద్దాం, ఢిల్లీ మెడల్ ఉంచుదాం, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మరి సరిదిద్దామని తెలియజేస్తున్నాను. ఆజ్ హమారే రాజకీయ ముఖ్యమంత్రి ఔర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష చంద్రబాబు నాయుడు జీ ఢిల్లీ ఆయే హుయే ఔర్ ఉన్కా ఎజెండా ఆజ్ ఏకీ హై కి సారే పార్టీ కే ఫ్లోర్ లీడర్ జో భీ యహాన్ పే ఉపస్థిత్ హై ఉన్ సబ్సే మిలేంగే. భారతీయ జనతా పార్టీ ఔర్ కాంగ్రెస్ కే అలావా జో భీ జితనే భీ పార్టీస్ కే ఫ్లోర్ లీడర్స్ హై ఉన్ సబ్సే మిల్కర్ ఏ పహలీ బాత్ తో ఉన్ సబ్కే జో అవిశ్వాస్ ప్రస్తావ్ ఆంధ్రప్రదేశ్ జో లేకే ఆయే హై ఉన్కే లియే ఉన్కే మదద్ మే ఉన్ సబ్కో బధాయీ దేతే హుయే ఆగే భీ ఉన్కా సమర్థన్ చెయ్యే ఇస్కే లియే వో రిక్వెస్ట్ కరేంగే సారే ఫ్లోర్ లీడర్స్ కే సాత్ ఏక్ పత్ర భీ దేంగే ఔర్ ఉస్కే ఆంధ్రప్రదేశ్ మే జో ముద్దే ఆజ్ ఉఠాయే జా రహే ఉన్ సబ్కో ఎక్స్ప్లెయిన్ కర్తే హుయే ఏక్ కోషిష్ భీ ఉన్కే సాత్ కరేంగే ఔర్ ఉన్కే మదద్ కే సాత్ ఆగే బఢ్నే కీ ఏక్ ఏక్ కోషిష్ భీ హమారీ జారీ రహేగీ. అందులో ఎటువంటి అనుమానం కూడా మీకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాలని గట్టిగా ఢిల్లీలో వినిపించడానికే వస్తున్నారు తప్ప. అది ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో సమావేశం ముగిసిన అనంతరం, సీఎం చంద్రబాబుతో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈరోజు సీఎం చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతోంది, ఏ పార్టీ లీడర్స్తో ఆయన కలవబోతున్నారు, అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలిగినటువంటి ప్రధానంగా కాంగ్రెస్తో సహా అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నారు, అలాగే ఆ పార్టీ ఫ్లోర్ లీడర్స్తో కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడంతో పాటు ఫర్దర్గా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో భాగంగా వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అన్యాయం చేసింది, విభజన హామీలు ఏ విధంగా తుంగలో తొక్కిందనే దాని మీద కొన్ని బుక్స్ కూడా ప్రింట్అవుట్ చేసి వాళ్ళకి ప్రత్యక్షంగా ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఆ వివరాలన్నీ కూడా ఎంపీలు మనతో చెప్పారు.